నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరు కేంద్రం ప్రకటించింది. ఈయన 27న బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన ఇంకా రాష్ట్రానికి రాకముందే కొత్త గవర్నర్ పేరు మీద కేంద్ర సంస్థ ఓ లేఖ రాసింది. ఈ లేఖ జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్గా వస్తే రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని టీడీపీతో సహా ఇతర పార్టీలు చర్చలు పెట్టుకుంటున్నాయి. ఈ తరుణంలో జాతీయ విద్యా విధానం విషయంలో యూజీసీ నుంచి కీలక ఆదేశం రావటం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా జాతీయ విద్యా విధానం అమలు కోసం కేంద్రం తీవ్ర కసరత్తును చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా యూనివర్సిటీల్లో పలు మార్పులు చేస్తోంది. తాజాగా యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ ఏపీ యూనివర్సిటీల్లోనూ పలు మార్పులు చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఏపీకి కొత్తగా నియామకం కాబోయే గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరు మీద ఓ లేఖను రాశారు. రాష్ట్రంలో మాతృభాషములకు చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారని, ఏపీలో కూడా మాతృభాష కోర్సులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. యూనివర్సిటీలపై గవర్నరుకు అధికారం ఉన్న నేపథ్యంలో మాతృభాషపై ప్రభుత్వానికి గవర్నర్ పలు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఏపీకి పంపిన లేఖలో ముఖ్యమైన సూచనలు పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మాతృభాషను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. స్థానిక భాషలో ఏ కోర్సుల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో, ఏవి లేవో జాబితా తయారు చేయాలని సూచించారు. పుస్తకాలు రాయగల, అనువాదం చేయగల ప్రతిభావంతులను ఎంపిక చేయాలన్నారు. ఇతర భాషల్లోని నాణ్యమైన పుస్తకాలను మాతృభాషలోకి మార్చడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పలు విద్యా సంస్థల్లో మాతృభాషల్లో బోధన, అభ్యాసనం కొనసాగేలా సూచనలు చేయాలని చెప్పారు. అయితే ఏపీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తామని చెబుతూనే డిగ్రీ కళాశాలల్లో తెలుగును తొలగిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆంగ్లం నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఇప్పటికే ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు. కొందరు దీనిపై విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీ చేస్తోంది. తాజాగా కేంద్రం నుంచి గవర్నర్కు వచ్చిన లేఖ జగన్ సర్కార్కు ఝలక్కిచ్చినట్టయింది. ఈ నెల 27న బాధ్యతలు చేపట్టిన తరువాత గవర్నర్ ఈ లేఖపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ మాతృభాషపై గవర్నర్ యూజీసీ సూచనలు పాటించారని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే కొన్ని కోర్సుల్లో తెలుగు చేర్చుతారా, లేక ఇంగ్లీష్ కోసం పోరాటం చేస్తారా అనేది కీలకంగా మారింది.